పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు గారు ఒక రకంగా వైసీపీ రెబల్ ఎంపీ అంటే అందరికీ బాగా సుపరిచితం ఈ మధ్య కాలంలో. అయితే రఘురామ కృష్ణం రాజు గారికి తాజాగా హైకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సిబిఐ దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేవు, దర్యాప్తు చేసుకోవచ్చు అనేది. అంటే ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి వ్యవహారం ఏంటి అంటే, ప్రధానంగా ఇక్కడ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారికి సంబంధించి ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ కనుమూరి రామకృష్ణరాజు గారు, అలాగే ఆయన భార్య రమాదేవి, కుమార్తె కె ఇందిరా ప్రియదర్శిని మీద బ్యాంకులను మోసం చేశారు అంటూ వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేసుకోవచ్చు అంటూ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఏంటి అంటే, రుణాలు చెల్లించని కంపెనీల బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలన్న ఆర్బీఐ సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ నేపథ్యంలో తమ కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఇండ్ భారత్తో పాటు అలాగే రఘురామకృష్ణరాజు గారు ఆయన భార్య కుమార్తె దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అలాగే జస్టిస్ బి విజయసేన్ రెడ్డిల ధర్మాసనం విచారించింది. ఆ విచారణ నేపథ్యంలో సదరు కంపెనీలకు నోటీసు ఇవ్వకుండా, వారి వివరణ తీసుకోకుండా, అలాగే ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే సిబిఐ దర్యాప్తు ఈ ఉత్తర్వులకు ఏమాత్రం అడ్డు కాదు, సిబిఐ ఈ ఉత్తర్వుల ద్వారా సిబిఐ దర్యాప్తు నిలిపివేయాల్సిన అవసరం లేదు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పింది హైకోర్టు. అంటే ఈ రుణం తీసుకున్న 30.94 కోట్లు ఈ రుణం ఏదైతే ఉందో దాన్ని చెల్లించకపోవడంతో ఎస్బిఎస్, ఐఓబి, అలాగే యాక్సిస్, సిండికేటు, ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, అలాగే బరోడా బ్యాంకు ఇవన్నీ కలిసి ఇండ్ భారత్ కంపెనీ బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాయి అనేది. మరో కేసులో కూడా ఆర్బీఐ సర్క్యులర్ను తప్పుపడుతూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే వాదనల అనంతరం తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఆరోపణల మీద కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు ఏదైతే ఉందో అది కొనసాగించవచ్చు, దానికి ఈ ఉత్తర్వులు ఎటువంటి అడ్డంకి కాదు అనేది హైకోర్టు స్పష్టం చేసిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.